టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆయన స్థాయి జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అయితే గత కొంతకాలంగా జగ్గన్న భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడని మీడియాలో అనేక కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇంతవరకు దర్శకుడు గాని హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎవ్వరూ పూర్తి వివరణ ఇవ్వలేదు. ఇక సినిమా కథ కోసం జగ్గన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ విషయంపై రీసెంట్ గా సాయంత్రం తేజ్ ఒక వివరణ ఇచ్చాడు. జవాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి గారితో చరణ్ తారక్ ఫోటో దిగడం చూసి ఏదో క్యాజువల్ గా స్టిల్స్ ఇచ్చారేమో అనుకున్నా. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఫోటో చూసావా అని అడిగాడు. ఆ చూశాను, ఏదో ఫంక్షన్ లో మీట్ అయినట్టున్నారు, అప్పుడు తీసుకున్నట్టున్నారు అన్నారు. వెంటనే వాడు, లేదురా అబ్బాయి, ప్రాజెక్ట్ అట్ట అనగానే షాక్ అయ్యాను. వెంటనే ఫోన్ చేసి అసలు మ్యాటర్ తెలుసుకున్నా. అసలు అంత పెద్ద సినిమా రూపొందడం చాలా హ్యాపీగా ఉందని చెప్తూ ఇద్దరు స్టార్ హీరోలు గ్రేట్ డైరెక్టర్ సినిమా చూస్తుండటం చాలా వండర్ అని సాయిధరం తెలిపాడు.